కీర్తన గ్రంథము 78వ కీర్తన 72 వచనాలు చదువుకుందాం. నేటి ధ్యానాంశంగా సామ్స్ నంబర్ 78:70-72. డెబ్బై 8వ కీర్తన ఆఖరి 2 వచనాలు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన వారిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. మైక్ టైసన్, ఎంతమందికి తెలుసు మైక్ టైసన్? బాక్సింగ్ ఛాంపియన్ ఆయన. బాక్సింగ్ చరిత్రలో మైక్ టైసన్ లాంటి ఫైటర్ని ఇప్పటి వరకు మేబీ అంటే విలక్షణమైన ఫైటర్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. 59 ఫైట్స్ చేస్తే హీ లాస్ట్ ఓన్లీ 7 out of 59. అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి బాక్సర్ ఆయన, అన్బీటెన్. సో రీసెంట్గా లాస్ట్ వీక్లో జాక్ పాల్తో ఆయన జరిగిన ఫైట్ గురించి మనం చూసాం. ఒక్క ఫైట్కి దాదాపుగా 600 కోట్లు వచ్చినాయంట. అంత గొప్ప మ్యాచ్. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మైక్ టైసన్ గురించి కొన్ని మాటలు చెప్పి నేను ఇంట్రడక్షన్లో ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. మైక్ టైసన్ న్యూయార్క్లో ఒక వ్యభిచారికి పుట్టాడు. వ్యభిచారికి పుట్టిన వ్యక్తిన తన బాల్యమంతా కూడా సరైన పెంపకం లేక మారక ద్రవ్యాలు, అలాగే గొడవలు, దొంగతనాలు, చెప్పాలంటే ఒక వీధి రౌడులాగా తయారైపోయాడు మైక్ టైసన్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మైక్ టైసన్ని ద బ్యాడెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటారు, లేక బాక్సింగ్ ఛాంపియన్, లేకపోతే లెజెండ్ అంటారు. కానీ అతని వెనుక అతడు ఆ స్థితిలోనికి రావడానికి గల కారణం ఏంటో మనం ఖచ్చితంగా మనము ధ్యానం చేయాల్సిన వారమైనాం. ఎందుకంటే 13 సంవత్సరాలు వచ్చేటప్పటికీ తన మీద 30 కేసులు ఉన్నాయంట. ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 30 కేసులతో ఆయన జైల్లో పెట్టబడ్డాడు. వీధి రౌడీలాగా కనపడిన వాళ్ళందరూ కొట్టేవాడు. తను పుట్టగానే తన ఫాదరు తన మదర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే తన బాల్యమంతా కూడా భయంకరమైన విధానంలో గడిచింది. ఆహారం కొరకు దొంగతనాలు చేశాడు. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు పాల్పడి 13 ఇయర్స్లోపే జైల్లో పెట్టబడ్డాడు. పిల్లరా, జైల్లోకి వెళ్ళిన తర్వాత మైక్ టైసన్ ఒకరోజు తోటి ఖైదీలతో గొడవ పడతా ఉన్నాడంట. గొడవ పడుతూ తనకున్నటువంటి బలముతో పక్కనే ఉన్నటువంటి ఒక గోడను బలంగా గుద్దాడంట. అది పురాతనమైన గోడ. ఇతనిచ్చిన ఒక్క పంచుకే అది పడిపోయిందంట. ఇప్పుడు ఆ జైల్లో ఆఫీసర్గా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకుని, అతని పేరు బాబీ స్టీవర్ట్. దూరం నుంచి జైలు ఆఫీసర్ గోడను గుద్దటం, గోడ పడిపోవటం బాబీ స్టీవర్ట్ చూశాడు. దెన్ హీ పిక్డ్ హిమ్ అప్. అక్కడ నుంచి 13 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆ వీధి రౌడీ, మారక ద్రవ్యాలు, దొంగతనాలు, లైంగిక వేధింపులు, ఇంత ఘోరమైనటువంటి పేరు కలిగినటువంటి మైక్ టైసన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఛాంపియన్ని చూశాడు ఈ బాబీ స్టీవర్ట్. నేనేమంటానంటే ఆ రోజు ఆ ఫైట్లో బాబీ స్టీవర్ట్ మైక్ టైసన్ను చూడకపోయి ఉంటే మైక్ టైసన్ ప్రపంచంలో ఒక భయంకరమైన క్రిమినల్ లాగానే మిగిలిపోయేవాడు. ఆ రోజు తనను తీసుకొచ్చాడంట. తనలో భయంకరమైన కోపం, విపరీతమైన కోపం కలిగినటువంటి వ్యక్తి, మంచి బలాఢ్యుడు. అప్పటికి ఆయన ఎవరినైనా కొట్టేసేవాడు, ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళేవాడు. తనను తీసుకొచ్చి బాబీ స్టీవర్ట్ మొట్టమొదటిగా చేసింది ఏంటంటే తనలో ఉన్న కోపం తగ్గించాలని చెప్పి ఈ జోక్స్ లేకపోతే హాస్యపు నవలలు చదువుతూ వినిపించేవాడంట. ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాడు బాబీ స్టీవర్ట్. అలా జైల్లో ఉన్నప్పుడే తన ప్రవర్తనను మార్చి ఒక మంచి కోచ్ దగ్గరకు పంపించి ఆ తర్వాత ఒక 18 అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత బాక్సింగ్ రింగ్లోకి ఈ యొక్క మైక్ టైసన్ తీసుకువెళ్తే ఆ తర్వాత మనం చూస్తున్నాం అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి జాక్ పాల్తో జరిగిన ఫైట్ వరకు మనం చూస్తే 59 ఫైట్స్లో హీ లాస్ట్ ఓన్లీ 7. వాటిలో ప్రియులరా 48 నాక్అవుట్స్, అంటే ఒక్క దెబ్బకి ఇంక నాకౌట్. ఎంత బాక్సింగ్ ఛాంపియన్! నేనేమంటానంటే ఇఫ్ దేర్ వాజ్ నో బాబీ స్టీవర్ట్, దేర్ విల్ బీ నో మైక్ టైసన్.
లోకము తనని మారక ద్రవ్యాలు బానిసగా చూసింది, లోకం తనని ఒక దొంగగా చూసింది, లోకం తనని ప్రాసిస్ట్యూట్ సన్నగా చూసింది. కానీ బాబీ స్టీవర్ట్ తనలో ఒక ఛాంపియన్ను చూశాడు, ఒక బాక్సర్ను చూశాడు, తనలో ఉన్న ఆ పొటెన్షియల్ని బయటకు తీసుకురాగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, పర్పస్ ప్రిసీడ్స్ పొటెన్షియల్. దేవుడు మనకు ఒక పర్పస్ పెట్టినప్పుడు ఆయన మనలో ఏం పెడతాడు? పొటెన్షియల్ని కూడా పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మనల్ని చూసే విధానం వేరు, లోకం మనల్ని గమనిస్తున్న విధానం వేరు, లోకం మనల్ని అడ్రస్ చేస్తున్న విధానం వేరు, లోకం మనల్ని ఐడెంటిఫై చేస్తున్న విధానం వేరు. కానీ దేవుడు దైవ ప్రణాళికలు మనల్ని ముందుకు నడిపిస్తుండగా, దైవ సంకల్పంలో అడుగులు వేస్తుండగా ఆయన మనలో పెట్టినటువంటి సామర్థ్యము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం ఏం చూస్తుందో దేవుడు అది చూడెప్పుడు కూడా. హల్లెలూయా. ఏమండి, లోకం మనల్ని ఏ రీతిగా ఐడెంటిఫై చేస్తుందో దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకంటే మన జన్మకు కారణమైన, ఇక్కడ దావీదు చరిత్రను మనం గమనించినప్పుడు, గొర్రెల దొడ్డులో నుండి తనను రప్పించాడు, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించాడు, ఆ తర్వాత తనని రాజుగా దేవుడు అభిషేకించాడు. బైబిల్లో ఏ చరిత్ర మనం చూసినా దేవుని ప్రణాళిక నమ్మి బయటకు అడుగులు వేసిన వారు ఎవరైనా ఆ పొటెన్షియల్ అది కదా. కొన్నిసార్లు నేనేంటో నాకు తెలియదండి, నేను ఎందుకు పుట్టాను నాకు తెలియదండి, నాలో ఏమి టాలెంట్ ఉందో నాకు తెలియదండి. గుర్తుపెట్టుకోవాలి, పొటెన్షియల్ లేకుండా గాడ్స్ పర్పస్లోనికి దేవుడు ఎవరిని పిలవడు. హల్లెలూయా. తనకొకలాంటి పొటెన్షియల్, మీకొకలాంటి పొటెన్షియల్, మీకొకలాంటి పొటెన్షియల్. సామర్థ్యం ఇచ్చిన తర్వాతే దేవుడు తన సంకల్పంలో మనల్ని పెడుతున్నాడు. హల్లెలూయా. లోకం ఎలా చూస్తుందో అలాగే మనల్ని చూడొద్దు. దేవుని ప్లాన్లో పర్పస్లో ఉన్నామని మనం గమనించగలిగితే దేవుడు ఏ కోణంలో మనం చూస్తున్నాడో ఆ కోణంలో మనల్ని చూసుకోవాలి. ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ అన్నాడు దేవుడు. అవి మేలుకరమైనవి కానీ హానికరమైనవి కానే కాదు. అది మేబీ కొన్నిసార్లు మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకోరు, మన ఫ్రెండ్స్ మనల్ని నమ్మరు, మీ మేనేజర్ మీ యొక్క టాలెంట్ని, మీ పొటెన్షియల్ని కొన్నిసార్లు అనుమాన పడతాడు. కానీ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని చూసే విధానం వేరు, లోకం మనల్ని చూసే విధానం వేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని విన్నర్గా, ఒక ఛాంపియన్గా, ఒక డ్రీమర్గా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్కరు కూడా సామర్థ్యము లేకుండా దేవుడు ఎవరిని కూడా పెట్టలేదు. గాడ్స్ పర్పస్ ఆల్వేస్ బీన్ ఫాలోడ్ బై ద పొటెన్షియల్ గివెన్ బై గాడ్. దేవుని చేత ఇవ్వబడిన సామర్థ్యము మనకుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు పర్పస్ని పెట్టాడంటే ఏం పెట్టాడు? ఇంకొక మాట, పొటెన్షియల్ని కూడా మనలో పెట్టాడు. ఒక ముగ్గురు వ్యక్తులు నేను త్వర త్వరగా చూపిస్తాను. ఆ ముగ్గురు వ్యక్తుల ప్రారంభం మనం ఆలోచన చేసినప్పుడు ఎవరు వారిని తెలుసుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. కానీ దేవుడు అర్థం చేసుకున్నాడు. చూద్దాం, చూడండి. మొట్టమొదటిగా ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపు మనకు కనిపిస్తాడు. యోసేపు కదా, టీ అంశం లేదు. కానీ యోసేపును మనం చూసినప్పుడు హీ వాజ్ ఎ డ్రీమర్. తనకు కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత తన జీవితాన్ని తాను నమ్మలేకపోయాడు. అన్న, నాకు ఇలా కల వచ్చిందంటే పిచ్చురా, నీకు నిద్ర ఎక్కువైంది, నిద్రపోతున్నావు, ఏంటి మేము వచ్చి నీకు నమస్కారం చేయాలా అని తనను హేళన చేశారు. కానీ ప్రతి విషయంలో కూడా యోసేపు దేవుని నమ్మాడు కనుక, దేవుడిచ్చినటువంటి డ్రీమ్ని నమ్మాడు కనుక, దేవుడిచ్చినటువంటి పొటెన్షియల్ నమ్మాడు కనుక, ఆలస్యమైన దేవుడు కోరుకున్నటువంటి స్థితిలో యోసేపుని నిలబెట్టాడు. ఒక 37వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ వచనంలో మనం చూస్తే, పీపుల్ కాంట్ సీ వాట్ గాడ్ కెన్ సీ. మనలో దేవుడు ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నాడో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అది చూడలేకపోవచ్చు. 37వ అధ్యాయం 5వ వచనం, పీపుల్ కాంట్ సీ మెనీ టైమ్స్, పీపుల్ కాంట్ అండర్స్టాండ్. లోపల దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యము, తలాంతు, దేవుని కృప, ఏదైతే దేవుడు మనకిచ్చాడో చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవుడు చూశాడు, ఆయన ఇస్తాడు. ఏ రీతిగా మనల్ని హెచ్చించాలో ఆ రీతిగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. 37వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చూస్తే, ప్రియులారా, యోసేపు యొక్క ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. అన్నలు అపహసిస్తున్నారంట, గేలి చేస్తున్నారు, నోరు మూసుకుని పోరా, చిన్నోడా, కనిష్ఠుడా, వీడు కూడా కనిష్ఠుడే. గుర్తుపెట్టుకోండి, దావీదు కనిష్ఠుడే,
జోసేఫ్ కూడా కనిష్టడే. ఇమీడియట్గా ఈజీగా తనని రిఫ్యూజ్ చేస్తున్నారు. 8వ వచనంలో మనం చూస్తే డ్రీమ్ కిల్లర్స్ అక్కడ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఈ మాట, డ్రీమ్ కిల్లర్స్, డ్రీమ్ కిల్లర్స్. ఆ తర్వాత 24వ వచనంలో మనం చూసినప్పుడు 8వ వచనంలోనేమో డ్రీమ్ కిల్లర్స్ ఉన్నారు, 24వ వచనంలో మనం చూస్తే పిట్ పుల్లర్స్ ఉన్నారు. పిట్ పుల్లర్స్ అంటే గోతులో తోసేటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి, గాడ్స్ పర్పస్ జోసెఫ్కి తెలుసు, గాడ్ ఇచ్చిన పొటెన్షియల్ జోసెఫ్కి తెలుసు, కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మొట్టమొదటిగా డ్రీమ్ కిల్లర్స్. దేవుడు దర్శనమిచ్చారు, నమ్మట్లేదు. దేవుడు కలనిచ్చాడు, నమ్మట్లేదు. దేవుడు వాగ్దానమిచ్చాడు, నమ్మట్లేదు. దేవుడు మాట్లాడాడు, నమ్మరు వాళ్ళు. పీపుల్ సరౌండెడ్ బై అస్ ఆల్వేస్ బీన్ ఏ డ్రీమ్ కిల్లర్స్. దేవుడు నీకు ఇచ్చాడు, నమ్ము అనేటువంటి వారి కంటే కూడా నీకు అంత సీన్ లేదులే అనేటువంటి చాలామంది మన చుట్టూ ఉంటారు. సో డ్రీమ్ కిల్లర్స్ మధ్యలో జోసెఫ్ తనకిచ్చిన డ్రీమ్ని దేవుడు ముందుకు తీసుకు 24వ వచనంలో చూస్తే పిట్ పుల్లర్స్ అంటే గొయ్య ఉంది, అన్నదమ్ములందరూ కలిసి యోసేఫ్ను తీసుకుపోయి ఆ గోతులో వేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండ 42వ వచనంలో చూస్తే చెరసాల్లో వేయబడిన తర్వాత అక్కడ ఇద్దరు స్నేహితులు పరిచయం అయ్యారు. వాళ్ళెవరంటే ఫర్గెట్టబుల్ అంటే మరిచిపోయేటువంటి స్నేహితులు, ఫర్గెట్టబుల్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకు నీ విషయాలు క్లుప్తంగా చెప్తున్నానంటే, యోసేపు దేవుని ప్రణాళికల ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడిచ్చిన సామర్థ్యం గ్రహించిన వాడు గనుక చుట్టూ డ్రీమ్ కిల్లర్స్ ఉన్నారు, పిట్ పుల్లర్స్ ఉన్నారు, అంటే గోతులో తోసేవారు ఉన్నారు. అంతేకాకుండా మరిచిపోయేటువంటి స్నేహితులు ఉన్నారు. ఇంకా 39:7-9 వచనాలు చూస్తే పొతీపరి భార్య ఇక్కడ ఇంటిగ్రిటీ థీఫ్ అంటారు, ఆమెని తన యథార్థతను దొంగిలించాలనుకుంది, తన పరిశుద్ధతను దొంగిలించాలనుకుంది. ఇంటిగ్రిటీ థీఫ్ ఆమె. అలాంటి వ్యక్తుల మధ్యలో కూడా హీ ట్రస్ట్ ద గాడ్ గివెన్ పొటెన్షియల్ అండ్ ఫైనల్లీ దేవుడు ఏ వాగ్దానం చేశాడో, ఏ డ్రీమ్ని అయితే దేవుడు యేసుకిచ్చాడో, ఆ డ్రీమ్ను ఆయన కంప్లీట్ చేయగలిగాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ కిల్లర్స్ ఉంటారు, పిట్ పుల్లర్స్ ఉంటారు, ఫర్గెట్టబుల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటిగ్రిటీ థీవ్స్ ఉంటారు. ఎవరు చుట్టూ ఉంటారు వీళ్ళంటే, తినేసి ఇంట్లో పడుకునే వాళ్ళ దగ్గర కాదు వీళ్ళు ఉండేది. ఒక గోల్ కలిగి, ఒక డ్రీమ్ కలిగి, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు, దేవుని సంకల్పంలో నేను నన్ను గ్రహించేటువంటి వారి చుట్టూ వెనక్కి లాగడం కొరకు, నిరుత్సాహపరచడం కొరకు, అధైర్యపరచడం కొరకు ఇలాంటి వారు మన చుట్టూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది లేరు డ్రీమ్ని అర్థం చేసుకునేటువంటి వారు? కొన్నిసార్లు పేరెంట్స్ అర్థం చేసుకోరు, కొన్నిసార్లు ఫ్యామిలీని అర్థం చేసుకోదు. నాకు కల వచ్చిందనయ్య అంటే అపహసించారు, కానీ దేవుడిని నమ్మాడు కనుక 39వ అధ్యాయం మనం చూస్తున్నాం, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపునకు తోడై ఉండెను. రీడరా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే, యోసేపును అన్నలను చూసిన విధానం వేరు, దేవుడు చూసిన విధానం వేరు. ఆఖరకు కన్న తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోయాడు, కానీ పరలోకపు తండ్రి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ దర్శనమైతే ఇచ్చాడో, ఆ దర్శనం నెరవేర్చడానికి యోసేపు జీవితాన్ని పిట్ పుల్లర్స్ మధ్యలో నుంచి, డ్రీమ్ కిల్లర్స్ మధ్యలో నుంచి, ఇంటిగ్రిటీ థీఫ్స్ మధ్యలో నుంచి, అంతేకాకుండా ఫర్గెట్ఫుల్ ఫ్రెండ్స్ మధ్యలో నుంచి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో చెప్పినప్పుడు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు యోసేపుని. నేను నిలబెడితే అమ్మ నాన్న 10 మంది అన్నదమ్ములు వచ్చి నాకు మోకరిస్తారంటే వాళ్ళల్లో పెద్దోడు ఎగురుదని ఉంటాడు. కారణం ఏంటంటే పిచ్చి పెట్టింది ఎర్ర నీకు, నువ్వెంత, నీ ఏజ్ ఎంత, ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు అని ఉంటారు ఖచ్చితంగా. కానీ యోసేపు నమ్మాడు. ఏమి నమ్మాడంటే, దేవుని పర్పస్, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో, దేవుని ఆలోచన ఏదైతే ఉందో, దాన్ని నమ్మగలిగాడు కనుక దాని రియాలిటీని కూడా చూడగలిగాడు. హల్లెలూయా. డ్రీమ్ కిల్లర్స్ దగ్గర ఆగిపోవద్దు ప్రియ దేవుని ప్రజలారా. అలాగే పిట్ పుల్లర్స్, గోతుల్లో తోసేవారు మన చుట్టూ ఉంటారు, గోతులు తీసేవారు కూడా మన చుట్టూ ఉంటారు. ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. గోతులు తీసేవాళ్ళు ఉంటారు, గోతుల్లో తోసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ గోయ్ ఎవరు తీసారో తెలియదు, కానీ అన్నలు మాత్రం తోసేదానికి ముందుగా ఉన్నారు. అరే చంపద్రా పాపం,
ఎందుకు వాడి చంపితే ఆ పాపం మన మీద ఎందుకు, గొయ్యి ఉంది కదా గోతులు వేసేద్దాం అని గోతుల్లో తోశారు. గుర్తుపెట్టుకోవాలి, ఒక డ్రీమ్తో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఒక పర్పస్తో మనకు ముందుకు వెళ్తున్నప్పుడు గోతులు తీసేవాళ్ళు ఉంటారు, గోతుల్లో తోసేవాళ్ళు కూడా ఉంటారు. మరొక మాట, ఇంటిగ్రిటీ థీవ్స్. నేను యథార్థవంతుడను నీతిమంతుడను అంటే సరిపోదు, మనల్ని శంకించేటువంటి వారు, శోధించేటువంటి వాడు, అపహసించేటువంటి వారు చుట్టూ ఉన్న కానీ, వీ షుడ్ ఆల్వేస్ స్టాండ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థవంతులుగా మనం నిలబడుతూనే ఉండాలి. అంతేకాకుండా నీకేంట్రా నేను ఉన్నాను, జస్ట్ ఫోన్ చేయి చాలు, డబ్బులు పంపించేస్తాను, నేను వస్తానురా అనేటువంటి ఫర్గెట్టబుల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మరిచిపోయేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. జైల్లో ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్, వాడికి ఇచ్చిన బన్న వీడు, వీడికి ఇచ్చిన బన్న వాడు, వాడి ఛాయ్ వీడు, వీడి ఛాయ్ ఆడు బాగానే తాగారు, కానీ బయటికి వెళ్ళంగానే యోసేపును ఆ స్నేహితులు మర్చిపోయారు. హల్లెలూయా. అక్కడ ఫాదర్ మర్చిపోయాడు, ఇక్కడ ఫ్రెండ్స్ మర్చిపోయారు, కానీ పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా యోసేపును మర్చిపోలేదు. ప్రియులరా, నా పాయింట్ ఒకటే, యోసేపు బాల్యం నుండి ఫ్యామిలీ అంతా యోసేపును ఒకలాగా చూశారు, కానీ దేవుని ప్రణాళికలో దేవుడు ఒకలాగా చూశాడు. దేవుని పర్స్పెక్టివ్లో మనం మన జీవితాన్ని చూడగలిగితే, దేవుని కళ్ళద్దాల నుంచి కనుక మన జీవితాన్ని మనము అర్థం చేసుకోగలిగితే, జీవితాన్ని పూర్తిగా మనము ఆస్వాదించగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ వ్యక్తి దగ్గరికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అక్కడ దేవుడు సౌలును ఎన్నుకున్న తర్వాత, సౌలు బాగానే పరిపాలిస్తూ ఉన్నాడు కానీ ఆఖరుకు దెయ్యం పట్టినోళ్ళగా, ఇందాక బ్రదర్ కూడా గుర్తు చేశారు కదా, దెయ్యం పట్టినోళ్ళగా ప్రవర్తించడం వచ్చాడు. సౌలు యొక్క ఆ యొక్క మోనార్కీ పీరియడ్ ఆఖరుకు వచ్చేసింది. ఇప్పుడు దేవుడు 16వ అధ్యాయంలో సమూయేలును పిలిచాడు, సమూయేలు నీ కొమ్ములో తైలము నింపుకో అన్నాడు. అంతే, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్త దగ్గరకు వచ్చి కొమ్ములో తైలం నింపుకున్నాడంటే పెద్ద పని పడినట్టు. సమూయేలు కొమ్ములో తైలం నింపుకొని యెరూషలేము కింద ఉన్నటువంటి బెత్లెహేముకు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? యెష్షే దగ్గరికి వెళ్ళు. యెష్షేల ఇంట్లో చాలామంది కుమారులు ఉన్నారు. యెష్షేకు 7 కుమారులు, 2 కుమార్తెలు. వాళ్ళల్లో ఎవరు అంటే, సమూయేలుకి భయం పట్టుకుంది ప్రభు, అతను అసలే పిచ్చి పెట్టినోడు సౌలు, ఒకవేళ అతను కాకుండా వేరే రాజు నేను అభిషేకించడానికి వెళ్ళానని తెలిస్తే నన్ను చంపేస్తాడన్నప్పుడు, అభిషేకించడానికి అని చెప్పొద్దు నువ్వు. ఏం చెప్తావంటే, అభిషేకించడానికి అని చెప్పొద్దు నువ్వు. ఎలా అంటే, యెష్షే ఇంటి వారితో కలిసి బలర్పించడానికి వెళ్ళి ఆ కుమారులను చూసి వారిని అభిషేకించు అని చెప్పి దేవుడు సమూయేలుతో చెప్పాడు. ప్రియులరా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దేవుడు దావీదును ఎన్నిక చేసుకునే విధానం, ఇందాక మనం చదువుకున్న 78వ కీర్తనలో, పాడి గొర్రెలను మేపుట మాన్పించి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ యోసేపు చిన్నవాడే, ఇక్కడ దావీదు కూడా కనిష్ఠుడే. మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రియులరా, యెషయాకు 7 కుమారులు ఉన్నారు, ఎలియాబు, అబీనాదాబు, షమ్మ, నతానియేలు, రద్దయి, ఓజాము, అలాగే 7వ వాడు దావీదు. ప్రియులరా, దావీదు ఆఖరివాడు. తన వృత్తి ఏంటి అంటే, సైన్యములో తనకి ప్రవేశం లేదు, వ్యవసాయంలో తనకి ప్రవేశం లేదు, ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో తనకు ప్రవేశం లేదు, గొర్రెలను తీసుకుని గొర్రెలను కాసుకునేటువంటి చిన్న పనిలో కనిష్ఠుడైనటువంటి దావీదును మరి యెషయా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, యెషయా బాల్యము నుండి కూడా దావీదును పేరెంట్స్ చూసిన విధానం వేరు, దేవుడు చూసిన విధానం వేరు. ఈరోజు మన ప్రసంగం యొక్క మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, నా లైఫ్ని నేను అర్థం చేసుకున్నాను, నా లైఫ్ నా పేరెంట్స్ ఎలా చూశారు, నా లైఫ్ నా ఫ్రెండ్స్ ఎలా చూశారు అనేది ప్రాముఖ్యం కానే కాదు, నా లైఫ్ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, హౌ గాడ్ ఈజ్ సీయింగ్ మై లైఫ్, దేవుడు నా జీవితాన్ని ఎలా చూస్తున్నాడు, వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోణం ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే, ఈ అసంతృప్తి ఉండదండి, ఈ అధైర్యం ఉండదు, ఈ బెంగుండదు, ఈ బాధ ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మేలుకరమైన వాటి కొరకే సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొమ్ములో తైలి నింపుకున్నాడు సమూయేలు, బెత్లెహేము వెళ్ళాడు. అక్కడ మనం చూసినప్పుడు ఆ బెత్లెహేము వెళ్ళగానే యెషయాని పిలిచాడు, నీ కుమారులందరిని పిలిపించు, మొట్టమొదటివాడు ఎలియాబు పెద్దగా పొడుగ్గా ఉన్నాడు, మంచి జుట్టు వేసుకున్నాడు. సమూయేలు అనుకున్నాడు, దేవుడు పెద్దవాళ్ళని కదా ఎన్నిక చేసుకుంటాడు, ఈ యొక్క ఎలియాబా ఉండొచ్చు అని ఇమీడియట్గా కొమ్మెత్తబోయాడు. సమూయేలు ఆగు, మనుషులు
పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగం, ఓ ఈడు కాదా ప్రభువ, ఇంకొకడెవడు అమినాదాబు, అమినాదాబు కూడా కాదు, ఇంకొకడెవడు షమ్మా, షమ్మా కూడా కాదు, నతానియల్ కొడు. ఆఖరికి వచ్చేటప్పటికి ఆరుగురు అయిపోయారు. యెషయి, నీ కుమారులు అందరు అయిపోయారా, అందరు అయిపోయారా? ఆఖరికు యెషయి కూడా చెప్పట్లేదు. ఎందుకు ఇవ్వండి, ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇంట్లో అందరిని పిలుచుకుంటాం కదా, చిన్నడా నువ్వు ఉండరా, పెద్దోడా నీవు ఉండరా, కుమారులు అందరూ ఉండాలని కోరుకుంటాం. దావీదు ఎంతగా తృణీకరించబడ్డాడంటే, ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడు, దేవునికి బలి అర్పించబడేటువంటి సమయం అక్కడ జరుగుతూ ఉంది, సందర్భం అక్కడ జరుగుతూ ఉంది, కానీ దావీదు తృణీకరించబడ్డాడు. నాట్ ఈవెన్ హిజ్ ఓన్ ఫాదర్ కన్సిడర్ హిమ్, కదా, తన సొంత తండ్రి కూడా తనను ఒక కుమారుడిగా కన్సిడర్ చేయలేదు. అందుకని దేవుడు ఆ తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఆఖరిగా ఆరుగురు అయిపోయారు. అయిపోయారా షయ్యే? లేదయ్యా, ఒక్కడున్నాడు కన్నిస్తుడు, వాడు ఎక్కడో దూరంగా గొర్రెలు కాస్తున్నాడు. పిలిపించు, పిలిపించన్నప్పుడు అక్కడ మనం చూస్తే 13వ వచనంలో ఏ సహోదరులు అయితే తృణీకరించారో, ఏ సహోదరుడు చిన్నడా నువ్వు కాముగుండు అన్నారో, ఏ సహోదరుడైతే నువ్వు యుద్ధం చేయలేవు, వ్యవసాయం చేయలేవు, ఎందుకు పనికిరావు అన్నారో, 13వ వచనం చూస్తున్నారా, తన సహోదరుల ఎదుట సమూయేలు అతనిని అభిషేకించిన మాట క్లియర్గా రాయబడింది. తన సహోదరుల ఎదుట, హల్లెలూయా, ఎక్కడ త్రోసివేయబడ్డామో, ఎక్కడ తృణీకరించబడ్డామో, ఎక్కడ రిఫ్యూజ్ చేయబడ్డామో వారి ఎదుటనే. అందుకని 23వ కీర్తన ఉంది కదా, నీ శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరిచే దేవుడయ్యు. తన సహోదరుల ఎదుట 12వ వచనం చూడండి, అక్కడ సమూయేలు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నటువంటి వాడు ఇతనే. ఎంత చిన్నగా ఉన్నాడో, చక్కని టీనేజ్లో ఉన్నాడు, చక్కని హెయిర్ స్టైల్, అతి రూపము కలిగి సుందరుడుగా కనిపించేటువంటి దావీదు. పెద్దోడు ఏమనుకుంటాడు, వీడా వీడా అనుకుని ఉంటాడు, అమీనాబాగ్ కానివ్వండి, లేకపోతే పెద్దవాడి పేరేంటి, ఎలియాబ్ కానివ్వండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆరుగురు కాదనుకుని దేవుని దృష్టి చిన్నవాడి మీద పడినప్పుడు ఇవ్వండి. ఒకవేళ ఇండియా మీద కెన్యా గెలిచింది అనుకోండి, ఇప్పుడు కెన్యాని పొగడరు ఎవరు, ఎవరిని తిడతారు, ఇండియాని తిడతారు. ఇక్కడ పైన ఆరుగురు కూడా తలలు వంచుకున్నారు, వీడా వీడా. కానీ దేవుని స్వరం డైరెక్ట్గా సమూయేలు దగ్గరికి వచ్చింది, నేను కోరుకున్న వాడు ఇతనే. హల్లెలూయా. ప్రియులారా, యెషయి చూడలేకపోయాడు ఆ దృష్టితో, ఆరుగురు అన్నలు చూడలేకపోయారు, ఇద్దరు సహోదరులు చూడలేకపోయారు, కానీ దావీదులో ఒక రాజును చూశాడు దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్న పొటెన్షియల్ మనకు తెలియదు. ఇందాక నేను ఆ వాక్యం ఎందుకు చదివించానంటే, 78వ కీర్తనలో 72వ వచనం, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించను, కార్యములందు నేర్పరయ్యే వారిని. దావీదు ఫాదర్ కింగ్ కాదండి, దావీదు అన్నలు కింగ్ షిప్లో ఎప్పుడూ లేరు వాళ్ళు. రాజరికము పరిపాలన దావీదుకి ఎప్పుడూ తెలియదు. కానీ హింట్ ఏంటంటే, యథార్థ హృదయుడై దేవుడు దావీదు వారిని పరిపాలించాడు, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాడు. ఏమండి, దేవుడు ఒక పర్పస్ ఇచ్చినప్పుడు, దేవుడు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఇది ప్రాముఖ్యం. యథార్థ హృదయముతో, నేర్పరితనముతో మనము ఆ పని చేసినప్పుడు దేవుడు అంచెల. ఇందాక తమ్ముడు జ్ఞాపకం చేశారు, ఇస్రాయేలు ప్రజల యొక్క కీర్తి ప్రతిష్ట ఎవరి ద్వారా బయటకు వచ్చిందంటే, రాజైనటువంటి దావీదు ద్వారా. ఒక మోనార్కిజం పడిపోయినప్పుడు, సౌలు ద్వారా ఇస్రాయేల్ యొక్క పేరు ప్రతిష్టలు నాశనం అవుతున్నప్పుడు తిరిగి దాన్ని ప్రతిష్ఠించిన గొప్ప రాజు దావీదు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దావీదును మనుషులు చూసిన విధానం వేరు, దేవుడు చూసిన విధానం వేరు. అందుకని మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నది కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని పర్పస్ ఏంటో, దేవుడు ప్లాన్ ఏంటో మనం తెలిసినప్పుడు దేవుడు మనలో పెట్టిన పొటెన్షియల్ కూడా మనం తెలుసుకోగలుగుతాము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుంచి ఎవరు కూడా నాకు ఏమి రాదండి, నాలో ఏమీ లేదండి, నేనెందుకు పనికిరానండి అనొద్దు. కారణం ఏంటంటే, ఎవ్రీబడి బ్లెస్డ్ విత్ సచ్ ఏ పొటెన్షియల్, డివైన్ పొటెన్షియల్.
దైవికమైన సామర్థ్యంతో దేవుడు మనల్ని నింపాడు. మీ ఆఫీస్లో, మీ టీంలో, మీ బిజినెస్లో, మీ ఫ్యామిలీలో, మీరుంటున్న చోట మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించగలిగితే దేవుని ప్రణాళికలో దేవుని మహిమ కొరకు మీరు వాడబడగలుగుతారు. ఆఖరిగా మరొక వ్యక్తిని గుర్తు చేసి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గిద్యోను అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. అక్కడ గిద్యోను అనేటువంటి వ్యక్తి, ఇతడు మస్తకి వృక్షము కింద గోధుమలను, ఆయన గోధుమ పనులను దులుపుతున్నాడు అంటే, అంటే కుప్ప కొడుతున్నాడు, ఏమంటారంటే దాన్ని, కుప్ప నూరుస్తున్నాడు. ఆ పనిలో ఉన్నాడు, మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇస్రాయేలు ప్రజలు దేవుని మాట విననందువల్ల దేవుడే, ఎవరండి వాళ్ళ పేరేంటి, న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయం, మిద్యానీయులను ప్రేరేపించాడు 7 సంవత్సరములు. ప్రియులారా, ఇప్పుడు మిద్యానీయులు చేతిలోని ఇస్రాయేల్ ప్రజలు విడిపించబడాలి అంటే వాళ్ళకు ఒక న్యాయాధిపతి కావాలి, వాళ్ళకు ఒక రాయుడు కావాలి. ఇప్పుడు దేవుడు మస్తకి వృక్షం క్రింద, ఆ వచనం చదువుతారా మీరు, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం, అలాగే 15, 16 వచనాలు. నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేదు, నేను ఇక్కడ కూడా కనిష్ఠుడే. 3 కనిష్ఠులు నేను జ్ఞాపకం చేసిన, ఎంతమంది కనిష్ఠులు ఉన్నారు ఇక్కడ? 1 లేదు, మీలో ఎంతమంది కనిష్ఠులు? ఎస్, 2, 3, నేను కూడా కనిష్ఠుడే. ఓ, అందరూ కనిష్ఠులే, కనిష్ఠుల సంఘం ఏమి ఇది? ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనిష్ఠులే ఉన్నారు ఇక్కడ. ప్రియులరా, గిద్యోను కూడా కనిష్ఠుడే, తన గోత్రము బెన్యామీను గోత్రములో ఎన్నికలేంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఐడెంటిటీ ఏదైతే ఉందో, ఈ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ గాడ్, నా గోత్రం ఇది ప్రభువా, నా ఫ్యామిలీ ఇది, నాకంత సీన్ లేదు నాయన, వాళ్ళు మిద్యానీయులు బలవంతులు, ఎలాగ నేను, ఎలాగ నేను, వాళ్ళు బలిష్ఠులు. తర్వాత 6, 7 అధ్యాయులు మనం చూసినప్పుడు, ఓ 3000 మంది గుంపు, 7000 మంది గుంపు, మిద్యానీయులు మహాసైన్యంకి ఇస్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఒకే మాట అన్నాడు దేవుడు, ఒక వ్యక్తిని చంపునట్లుగా నీవు ఆ మహాసైన్యాన్ని జయించబోతా ఉన్నావు. హల్లెలూయా. మస్తకి చెట్టు కింద గోధుమలను నూరుస్తూ ఉన్నాడు గిద్యోను. గిద్యోను జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తన వృత్తి వేరు, తన పరిస్థితి వేరు, తన ఉద్దేశం వేరు, తనను తాను చూసుకునే విధానం వేరు, తన జీవితాన్ని తను అర్థం చేసుకునే విధానం వేరు. నా గోత్రం మంచిది కాదు, నా కులం మంచిది కాదు, నా యొక్క ఐడెంటిటీ మంచిది కాదు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఐఆమ్ చూసింగ్ ఇట్ టుడే, నేను నిన్ను మిద్యానుల చేతుల నుండి ఇస్రాయేల్ ప్రజలు విడిపించడానికి నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత అంతా మనకు తెలుసు, దేవుడు మిద్యానీయుల చేతుల నుండి గిద్యోను గొప్ప బలాఢ్యుడిగా ఏ రీతిగా మార్చాడో, హౌ గాడ్ మోల్డెడ్ హిజ్ లైఫ్, తన జీవితాన్ని ఏ రీతిగా తయారు చేశాడో మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన విజయం. 12 మంది న్యాయాధిపతులు పరిపాలించారు ఇస్రాయేల్ ప్రజలను కదా, వాళ్ళల్లో బలాఢ్యుడు పరాక్రమం కలిగిన వాడు ఎవరంటే గిద్యోను. ఎక్కువ చాప్టర్స్ కూడా గిద్యోను గురించే రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప వ్యక్తి. నేను ముగిస్తా ఉన్నాను ప్రియులరా, మన జీవితాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, దేవుని కోణంలో చూస్తున్నామా, లేకపోతే మన అసమానవతలను బట్టి, మన అసమర్థతను బట్టి, మనకున్న అజ్ఞానాన్ని బట్టి నేను ఇది కాదులే అనుకుంటున్నామా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు ఒక యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం, ఒక దావీదును జ్ఞాపకం చేసుకుందాం. నూర్చుకుంటున్నాడు, గోధుమలు నూరుస్తున్నటువంటి ఈ యొక్క గిద్యోను మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, నాకు యుద్ధ నేర్పరితనం లేదు దేనితో అన్నాడు. హీ వాజ్ ఆస్కింగ్ ద ఆబ్జెక్ట్, బట్ ఆల్రెడీ గాడ్ గేవ్ హిమ్ ఎ పొటెన్షియల్. ఆ సామర్థ్యము నీలో ఆల్రెడీ ఉంది. చేతిలో కత్తులు లేవే, ఏమంటారు, ఈటలు లేవు, లేకపోతే యుద్ధ నేర్పరితనం నాకు లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తిని ఎలా చంపుతామో సర్వ సైన్యాన్ని కూడా నేను నీ ద్వారా చంపబోతా ఉన్నాడు, నాశనం చేయబోతా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అద్భుతమైన విజయాన్ని వారికి అనుగ్రహించి మిద్యానీయుల చేతుల నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దైవ జనాంగమా, ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రణాళికలో మనం ఉన్నామని మనం చెప్పగలిగితే దేవుడిచ్చిన పొటెన్షియల్ని కూడా మనము ఆలోచన చేయాలి, దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని కూడా మనం గుర్తించాలి. ఆ గుర్తించి దేవుని ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా.
మీలో గొప్ప సింగర్స్ ఉండొచ్చు, గొప్ప ప్రసంగికులు ఉండొచ్చు, గొప్ప కౌన్సిలర్స్ ఉండొచ్చు, గొప్ప ప్రేయర్ వారియర్స్ ఉండొచ్చు, దేవుని కొరకు పరిచర్య కొరకు తపన పడి యోధులు స్వార్థ సేవకులు మీలో చాలామంది ఉండొచ్చు. ఇది నాది కాదని మనం వెనక్కి నిలబడుతున్నాం కనుక, నేను అలా కాదు, నా జీవితం అలా కాదు, నేను దీనికి ఫిట్ అవను, నేను దీనికి సెట్ అవను అనుకుంటున్నాను, కానీ దేవా నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నా జీవితంలో నీ ప్లాన్ ఏంటి, నీ పర్పస్ ఏంటి, నా లోపల నీవు పెట్టిన పొటెన్షియల్ ఏంటి అని మనము ఎప్పుడు కూడా ఆలోచన చేయలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఆర్టికల్ రాశాడు, నేను చదివాను, అది టీడబ్ల్యూ ప్రోజర్ అనేటువంటి వ్యక్తి, అద్భుతమైన థియోలోజియన్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనిషిని మట్టితో సృజించి తన రూపంలో చేసి తన నాస్టిల్స్లో నాసికారంధ్రములలో శ్వాసను ఊదినప్పుడు అదేమనుకుంటారు మీరు, కేవలం మట్టి మనిషిలాగా మారే ఒక ఎనర్జీ అనుకుంటున్నారా, లేక నిర్జీవం ఉన్న దాన్ని బ్రతికించేటువంటి ఒక పవర్ అనుకుంటున్నారా? కాదు. ఇందాక మనం తమ్ముడు జ్ఞాపకం చేసినట్లుగా, హీ గాడ్ గేవ్ హిస్ డివినిటీ, అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆ దాన్ని, హార్ట్అటాక్ వచ్చినప్పుడో లేకపోతే ఏదన్నా గుండాగిపోయినప్పుడో ఏం చేస్తారు, కొన్నిసార్లు నోటిలో నోరు పెట్టి శ్వాసనివ్వడానికి చేస్తారు. ఆ లోపల ఎక్కడి వరకు శ్వాసలలో అక్కడి వరకు వెళ్ళి అతన్ని జీవింపచేయాలి. ప్రియులరా, ఎందుకు నేను మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని చేత సృజించబడిన మనము, దేవుని చేత పిలువబడిన మనము, దేవుని శ్వాసతో మనుషులుగా మారినటువంటి మనము, దేవుడు ఎంత సమర్థుడో అలాంటి యాట్రిబ్యూట్ని ఆల్రెడీ మనలో ఉంచాడు. సో నోబడి హియర్ ఈజ్ యూజ్లెస్. దేవుని సంకల్పముల ముందుకు వెళుతున్న మనం కూడా ఎవరము అసమర్థులము కానే కాదు. మైక్ టైసన్, బాబీ స్టీవర్ట్ చూడకపోతే ఆయన ఒక వీధి రౌడీలాగా మారిపోయాడే, ఒక క్రిమినల్ అయిపోయాడే. ఆయన చూశాడు, ఒక బాక్సర్ని చూశాడు, ఒక ఛాంపియన్ని చూశాడు, బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు ప్రపంచ చరిత్రలో బాక్సింగ్ ఛాంపియన్లో మైక్ టైసన్ ఒక గొప్ప లెగసీ కదండి. మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, మన జీవితాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం. చాలాసార్లు నిరుత్సాహపడిపోయి దేవుని మీద సణుక్కొని, చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా, నేను ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడకుండా మన ప్రసంగాలు ఉండవు. కారణం ఏంటంటే, వాళ్ళే మనకు మాదిరి సణుక్కున్నారు, గొణుక్కున్నారు, తిట్టుకున్నారు, ఆడిపోసుకున్నారు, ఆఖరికి దేవుని మీద రాళ్ళు ఎత్తారు, దైవజనుడి గురించి ఎన్నో రకాలు మాట్లాడుకున్నారు. ఆఖరకు ప్లాన్ ఏంటి అంటే, వాళ్ళు ఏంటో, దేవుని మనసులో వాళ్ళ స్థానం ఏంటో, దేవుడు ఎలాగ ముందుకు వాళ్ళని నడిపిస్తున్నాడో, దేవుడు వారికి ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటో, దేవుడు ఏమిచ్చాడో అవి కాకుండా ఏమి లేవో అవి తెలుసుకుని వాటిని ఆలోచించి 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 మనసులు పాడు చేసుకుని దురాదృష్ట శక్తు వారిలో ఎక్కువ మంది అరణ్యములో సంహరించబడ్డారు. ఈ మాట గుర్తుపెట్టుకున్నారా? ఏమి ఇచ్చాడో దేవుడు అవి కాకుండా ఏమీ లేవో వాటి గురించి ఆలోచించి ఆలోచించి సగం మంది అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు ఏంటంటే, ఏమీ లేవో అవి కాదు, దేవుడు ఏమిచ్చాడో దాన్ని కనుక్కోవడానికి, డిస్కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవా నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నీ మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏముంది బ్రదర్, ఆల్మోస్ట్ 40 దాటేసాం, రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాం, ఏదో వాళ్ళకి 4 ముళ్ళు వేసేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు హాయిగా కాలు మీద కాలు. కాదు 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 కాదు, ఇంకా చాలా ఉంది బైబిల్ నేను చూపించాలంటే. రిటైర్మెంట్ తర్వాత కూడా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాల్సిన వారు బైబిల్లో ఉన్నారు. కురువృద్ధులుగా ఉన్నవారు కూడా దేవుని చేతిలో వాడబడిన వాళ్ళు ఉన్నారు. మనం చచ్చిపోయే వరకు, ఆఖరి క్షణం వరకు, విఆర్ ఆల్వేస్ దేర్ టు డిస్కవర్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. తెలుసుకుని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళి దేవుడు మనం ఎలా చూస్తున్నాడో అలాగ మన జీవితాన్ని నడిపించుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనం అందరం కూడా సమర్థులమే. చెప్పండి అన్నమాట, మనకు దేవుడు ఆ సమర్థతనిచ్చాడు, ఆ పొటెన్షియల్ని ఇచ్చాడు. దాన్ని మనం అర్థం చేసుకుని దేవుని సంకల్పంలో ముందుకు వెళదాం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక.